అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలంలో అఖిల భారత వాల్మీకి జనజాగృతి సమ్మేళనం పోస్టర్లను వాల్మీకి కులస్థులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో ఈ నెల 28వ తేదీన అఖిల భారత వాల్మీకి జనజాగృతి సమ్మేళన సభను జన జయప్రదం చేయాలని తెలుగు రాష్ట్రాల వాల్మీకి కులస్థులు సభకు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య, రామచంద్ర, వాల్మీకి జిల్లా అధ్యక్షులు బ్రహ్మయ్య, నాగముని, రామగిరి, మాజీ ఎంపీపీ రంగయ్య, అంకె లక్ష్మణ, బద్దలపురం మాదన్న, భూలక్ష్మమ్మ, బొగ్గు కృష్ణ, ఏపీ స్టేట్ డైరెక్టర్ సరళ రామాంజనేయులు, మందల నరసింహలు, బోబులపతి, రామ్మూర్తి, గోవింద్తో పాటు ముఖ్యమైన వాల్మీకి నాయకులు పాల్గొన్నారు. ఫోన్ వస్తూనే ఉన్నాయి, బయలుదేరాలని. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, రాముడిని పూజించే ప్రతి ఒక్క వాల్మీకి కానీ లేకుంటే ఇతర సామాజిక వర్గాల్లో కానీ రాముడు ఎవరైతే దేవుడని మొక్కుతారో ఆ రాముని సృష్టించిన ఘనత రామాయణ సృష్టికర్త మన వాల్మీకి అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. వాల్మీకుల ఎస్టీ కోసం అని చెప్పండి, ఎందుకంటే ఎవడైనా కలదు కానీ బోయాడు కలిసి వద్ద రాజకీయాలు అక్కడ ఒప్పుకోడు. కాబట్టి ఆ పరిస్థితులు మిగతా ఒక రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి, వాటిని అధిగమించేటువంటి ప్రయత్నంలోనే ఆ పరంపరలు ఇక్కడ కూడా జరుగుతాయని రామచంద్ర చెప్పినాడు. కాబట్టి దానికి తావు లేదు. నాకు తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కదా, ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాను. ప్రజల పరిస్థితులు ఏమిటో వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం బాగా తెలుసు. దానికే మొట్టమొదటి గంగారపల్లిలోనే 2015 చెప్పండి, ఇక్కడ చెప్పండి చూద్దాము. ఏదైనా జాతికి అవకాశం ఉండి చేయగలిగిన పరిస్థితి ఉంటే చేద్దామనే భావన తప్ప ఏమైనా వస్తుందని వచ్చినారా, ఏమైనా ఇస్తుందనో ఇస్తారని వచ్చినారా చెప్పండి. ఏమీ లేదు. జాతి కోసం ఒక్కరోజు మనం కేటాయించలేకపోతే బోయడం చెప్పుకునేది వద్దు, అది మానేసుకుందాం రేపు పొద్దున్నే. కాబట్టి మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చెప్పి చేసేది ఒకటే, కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం. భారీ ఎత్తున జన సమీకరణ జరగాలి, పల్లె పల్లెల్లో కూడా జనాలు బయలుదేరాలి, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బయలుదేరాలి. ఇంతకు ముందు కూడా తెలుసు, కర్ణాటక స్వామిని కళ్యాణ దుర్గానికి ఆహ్వానించాము, ఆయన కూడా వచ్చాడు. మిగతా చోట పీఠాలు ఉన్నాయని తెలుదు. అక్కడికి 8 పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు వచ్చారు. ఆ పీఠాధిపతులు ఒకే మాట చెప్పారు, వాల్మీకుల సమస్య అది శ్రీలంకలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, నేపాల్లో ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళందరూ వాల్మీకులే. వాళ్ళందరి సమస్యలు మనము ఖచ్చితంగా స్పందించాలి వారికి.